ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లా తుమ్మలపాల పంచాయతీలో తాగునీటి సరఫరా విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. నెలకు 2 మార్లు తాగునీటి ట్యాంకు పరిశుభ్రం చేయాల్సి ఉండగా నెలల తరబడి వదిలేస్తూ ఉండటంతో కలుషిత నీరు త్రాగి గ్రామస్తులు రోగాల బారిన పడేందుకు కారణమవుతున్నారు. తాజాగా ట్యాంకులో పడి వీధి కుక్క మృతి చెందగా అధికారులు గుర్తించలేదు. దీనికి తోడు ట్యాంకును నెలల తరబడి పరిశుభ్రం చేయకపోవడంతో కొళాయల నుంచి పురుగుల నీరు వచ్చింది. అంతేకాకుండా దుర్వాసన వెదజల్లడంతో కొంతమంది ప్లాస్టిక్ కవర్లలో నీటిని పట్టి పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో విషయం బయటకు పొక్కకుండా ట్యాంకు లోపల భాగంలో పరిశీలించారు. చాలా రోజుల క్రితం కుక్క ట్యాంకులో పడి మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పంచాయతీ అధికారులు హుటాహుటిన ట్యాంకులో ఉన్న నీటిని బయటకు వదిలేశారు. అనంతరం ట్యాంకులో మృతి చెందిన కుక్క అవశేషాలను బయటకు తీసి క్లోరిన్తో పరిశుభ్రం చేయించారు. అయితే గ్రామస్తులు అనారోగ్యాల బారిన పడటానికి పంచాయతీ అధికారులు కారణమవుతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు.